ముందు నేర్చుకోవాలి. Thank you.
లక్ష్మి కార్పొరేటర్ 52వ వార్డు, డి చిన్న, తులసి, లక్కీ, వినయ్, ఓం ప్రకాష్, సాయి, తేజ, హర్ష. స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. శ్రీ వరసిద్ధివినాయక భక్త బృందం, ఎంజీ యూత్, కొత్తపేట, మంగళగిరి. మీరు చక్కగా 9 రోజుల పాటు గణనాథుని ప్రతిష్ఠించి గణనాథుడు సదా కరుణించాలని కోరుతున్నాను. తదుపరి పాలగుండాల బాల వినాయక భక్త బృందం, అయ్యా భక్తులు కొంచెం విగ్రహానికి దూరంగా ఉంచి వారికి బహుమతులను కూడా అందజేశారు. గడికతో కూడినటువంటి అర్చనలు నిర్వహించారు. కార్యనిర్వాహకులు ప్రసాద్ కవిడి ఆధ్వర్యంలో ప్రవీణ్ భక్తి శ్రద్ధలతో ఈ గణనాథుని పూజించి నిమజ్జన కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ ప్రయాణం యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ప్రతి నిత్యము అరచేతులు చూసుకోవాలని చెప్పారు. భూమాతకు నమస్కారం, ఆ తర్వాత శుచిగా స్నానం చేయాలి. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఒకటికి కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలని ఈ సమీపంలోని దేవాలయంలో అయితే చక్కగా ఉంటుంది. చదువులు కూడా చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ వారానికి ఒకసారి నిర్వహించుకునేటువంటి సమావేశాల్లో మహిళలను, పిల్లలను, వృద్ధులను, ముఖ్యంగా పిల్లలను కనుక యువకులను అక్కడ కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని మనం మన పిల్లలను కూడా సమాయత్తం చేసి భక్తి శ్రద్ధలతో స్వామిని వివిధ ఉపచారాలతో అర్చించి నేడు నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ భక్త బృందాలందరికీ కూడా ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలిగి చేసి ఆ స్వామిని సేవించి నేడు నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ చక్కనైనటువంటి రూపం ఆ వెంకటేశ్వర తిరునామంతో ఆ వస్త్రచుండ్రుడు, శూర్పకర్ణుడు మరియు ఆశ అంకుశాలను ధరించి రత్న కిరీట ధారణ చేసి ఆ పట్టు ధరించి ఆరాధనాధికులై చక్కగా అందరి చేత ఉపచారాలు చేయించుకొని నమస్కారం చేస్తూ ఆ స్వామి జీవనం అందుకుంటూ ఆ స్వామిని తన యొక్క తల్లి ఒడిలోకి సాగినటువంటి ఈ యొక్క భూమిలో మనం పుట్టడమే మన యొక్క భాగ్యం. అటువంటి భూమి గణపతి వాక్య రూపంలోని ప్రతి భాగము ఆయన వాహనము ప్రసాదము. చాలా సమస్య రెండవ క్రేన్లో వినాయక నిమజ్జనం జరుగుతున్నటువంటి స్టార్ వినాయక భక్త స్టార్ వినాయక ఉత్సవ కమిటీ కల్లూరు ఆదిత్య స్కూల్ లైన్ ప్రాంతం 9 రోజుల పాటు ఒకటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి భక్తాదులు జయన్న, శివప్రసాద్, భాష, వీరశైవ, చంద్రశేఖర్, చంద్రశేఖరప్ప, శంకర్, శంకర్ పేరుతో ముగ్గురు, రవి, గణేష్, జగదీష్ రావు, జగదీష్, సురేష్, మురారి, రవి, సురేష్, మను, కిషోర్, భార్గవ్, ప్రదీప్ ఆగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రధానమైన రూపంతో వినాయక స్వామి వారు గంగమ్మఒడిలోకి చేరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ సాగుతూ ఉన్నారు. జై బలో గణేష్ మహారాజ్ కి. ఈదుకుంటూ వెళ్ళి తాడు కడుతున్నాడు. ప్రభావించే నిధులు
ఉన్నారు అక్కడ బారికేడ్ దగ్గర, ఒక రెండు మెట్లు దిగేస్తున్నారు, ఆ తాగలేరా? ఎవరిని కూడా ఉపేక్షించద్దు. ఎవరైతే మన పనికి ఆటంకం కలిగిస్తారో వాళ్ళని లాగేయడమే, ఇంకా వేరే మార్గం లేదు. మహిళలు నిమజ్జన కమిటీ వారి అందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండి ఉంటారు. మహాజీ వినాయకుడు అమ్మవారి యొక్క ఒడిలోకి చేరుకుంటూ ఉన్నారు. డాక్టర్ మోక్షేశ్వరుడు గారి యొక్క సూచనలు తెలియజేస్తూ ఉన్నాం. వినాయక మందిరం యొక్క వెనుక భాగంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ ఘాట్ లో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు దయచేసి వెంటనే అక్కడ ఇచ్చేసి అతి చిన్న వినాయకులు చేతుల మీదుగా తీసుకువెళ్ళవలసినటువంటి వినాయకుల యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చేపడవలసిందిగా కోరుతూ ఉన్నారు. మీరు అక్కడికి వచ్చేసినట్లయితే మండపాల నిర్వాహకులే ప్రచారం చేయడంలో వారి యొక్క సామాజిక బాధ్యతను మరీ ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాం. మట్టి వినాయకుడు పర్యావరణ హితంగా తలంచినటువంటి వారు మట్టి వినాయకుడిని చక్కగా చూడముచ్చటగా పరిమాణంతో సంబంధం లేకుండా ఆకర్షణ నెంబర్ 1 వద్ద ప్రస్తుతం నిమజ్జనం జరుగుతున్నటువంటి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. జై గురు గణేష్ మహారాజ్ కీ, గణేష్ మహారాజ్ కీ. ఫౌండేషన్ వారు మరియు అన్ని మోస్టారు వీళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించి వారు 12:30 వరకు వారికి కూడా ప్రకారం సిబ్బంది మరి ముఖ్యం చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కమిటీ పక్షాన. అంతేకాకుండా అధికార అనధికార ప్రముఖులు ఇంకా మనకు తోడ్పాటు ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలకు మరియు అన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలు కరగర నిత్య అన్నదాన సత్రం వారు మరియు కల్కీ సేవా సమితి వారు దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠం పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో మెడికల్ ఉన్నాం. అలాగే మరొకసారి రెండవ ఘాట్ లో ఉన్నటువంటి గమనించాలి, క్రేన్ పైనుండి విగ్రహం పైకి లేచేటప్పుడు నిర్వాహకులు ఉండరాదు. వాలంటీర్స్, నిమజ్జనంలో పాల్గొంటున్న వాలంటీర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు ఒక విగ్రహం మాత్రమే పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి విగ్రహాన్ని క్రేన్ పై నుండి తరలించి తెప్పల మీదకు తీసుకుని వెళ్ళేటువంటి నిపుణత ఎక్స్పర్టైజ్ వినాయక భక్త బృందం ఎన్ఆర్ పీఠకు సంబంధించినటువంటి యూత్ విశ్వనాథన్, కార్తీక్, వీర, మౌలి, అఖిల్, మురళి, భువన్ శంకర్, రఘువర్ధన్, భాను ప్రకాష్, కిరణ్, సాయి కిరణ్, దినేష్, రెండు మూడు నగర్ గణేష్ ఉత్సవ సమితి సాహితీ రక్షిత నిమజ్జనం జరగాలండి.
ఎదురుగా మెయిన్ గేట్ లో ఉన్నవాళ్ళు అక్కడికి కొంతమంది వెళ్ళాలి. అక్కడ ట్రైన్లు తిరుగుతున్నట్టుగా అదే రకంగా నిమజ్జనం జరిగే కార్యక్రమాన్ని నిర్వహించాలి. అచ్చా అక్కడ వెళ్ళారు పోలీసు వారు గమనించాలి. అక్కడ నవజ్యోతి కమిటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారీ వినాయకులుగా విగ్రహం క్రేన్ మీదుగా సాగుతూ ప్రధానమైనటువంటి తెప్ప మీద చేరుకుంటున్నది. జై బలో గణేష్ మహారాజ్ కీ. నవజ్యోతి గణేష్ విశ్వసమితి బుధవార్పిక క్రేన్ మీద నుండి నలుదిక్కుల స్వామివారి యొక్క విగ్రహం ఇక్కడికి చేరినటువంటి భక్తజనులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని కన్నుల పండుగ మనం అందరం కూడా తిలకించవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్య మందిరానికి సంబంధించిన తయారు చేసినటువంటి ఆ శిల్పుల యొక్క సమకాలీనమైనటువంటి పరిజ్ఞాన పరిపక్వతను కూడా ఈ సందర్భంగా అభినందించారు. తన చక్కగా విగ్రహాలు ప్రదర్శించడం చేస్తున్నారు. క్రమంగా విగ్రహాలు వేగం పూర్తికొని వరుసగా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనానికి ముందుకు సాగుతాయి. జై బోలో గణేష్ మహారాజ్. మళ్ళీ అక్కడికే చేరుకోవడం విగ్రహాన్ని గమనిస్తూ ఒకవైపు ఆంజనేయుడు మనస్సులో ఏ కోరికలు ఉంటాయో ఏమి ఏ కోరికలు హిందూ అందరినీ కూడా సంఘటితం చేసి పిల్ల వేళగా వీరందరూ కూడా ఒకరికొకరితో ప్రవేశిస్తూ పెద్ద తెప్ప పైన ఏం చేసి కూర్చుంటూ ఉన్నాడు. తన కార్యకర్తలందరూ కూడా వారం కూడా సత్సంగాలు నిర్వహించుకొని రామ భజన మొదలవు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రంగస్య కూర్చాయేస్తాడంట శివుడు అనుకుంటాడు, ఆహా ఎవరెవరో ఎన్నో నైవేద్యాలు పెట్టాను కానీ ఇంత మంచి నైవేద్యం నాకు పెట్టినవాడు ఈ తిన్నడే అనుకుంటాడు. కనుక ఇటువంటి వ్యక్తిని నేను అనుగ్రహిస్తాను అనుకుంటాడు. మన పిల్లలతో ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి పోతే మన ఇంట్లో వాడు ఏం తినడు సరిగ్గా, ఆ పోయిన ఇంట్లో
అది ఇది లాగి తింటాడు తల్లి. తొమ్మిదవ సంవత్సరం ఈ వినాయక ఉత్సవాలు చేస్తున్నాడు. పానీయాలతో నివేదనాలు చేస్తాడు వారికి భగవంతుడు. ఆటో స్టాండ్ కల్లు ఎస్టే శ్రీనివాసులు గారు, వెంకటేశ్వరులు, చిన్నకేశ్వరులు, మోహన్, నాగారు జనకం, నరసింహ నుండి హరే కృష్ణ, ప్రవీణ్, మధు, తులసిరామ్, దినేష్, నీరజ్ కుమార్, వరుణ్ కుమార్, వంశీ, రాజేష్, లడ్డు లేదా దాని వల్ల వాళ్ళ శరీర దారుణ్యత పెరుగుతుంది. ఇంజిన్లు ఎక్కువగా తీసినట్టయితే శరీర దారుణ్యత పెరుగుతుంది. అదేవిధంగా సూర్య నమస్కారం పడతారు. జరుగుతుంది అన్న క్రేన్ కార్యకర్తల పేరు రాఘవేంద్ర కుమార్, బాస్పర్ష గారు, రజీత్, సురేష్, వేణుగోపాల్, సంకీ, ఆనంద్, ఇష్టపతి, అటో వీటందరికీ ఆ గణనాలు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని పని పని అనుగ్రహాన్ని పొంది స్వామి చెప్పి మీరు
పెద్ద విగ్రహాన్ని నిమజ్జనానికి నోచుకునేటట్టు చేయాలి. ఎక్కడన్నా త్వరగా వేదిక దగ్గర